చూస్తే సార్, రైతుల కోసం కదిలిన తెలుగు తమ్ముళ్ళు ఊరువాడ నిరసనల హోరు. దామోదర్ సిద్ధంగా ఉన్నారు. యా దామోదర్, ఏంటి మొత్తానికి చిత్తూరు పీలేరులో అనుకుంటా, అంటే కొంచెం చాలా వేగవంతంగా జరిగినట్లుంది కార్యక్రమాలు, ఏంటి ఎట్లా వెళుతూ ఉంది ఊరువాడ నిరసనల హోరు, రైతుల పక్షాన నిలిచి పోరాటం? సార్, రాయలసీమ జిల్లాలో చిత్తూరు రాజంపేట పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున ఈ రోజు నిరసనలు జరిగాయి. చిత్తూరు, తిరుపతి, రాజంపేట ఈ మూడు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున రైతు కోసం పేరుతో జరిగిన నిరసనలు విజయవంతమయ్యాయి. ముఖ్యంగా పీలేరులో తీసుకుంటే 4,000 మందికి పైగా రైతులు ఒక్కసారిగా రోడ్డు మీదకి వచ్చారు. అంటే ఇప్పటి వరకు బయటికి రాని వారంతా ఏకంగా ఒకసారి బయటికి రావడం కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. పోలీసులు అడ్డుకున్నప్పటికీ అటు రైతులు కానీ ఇటు తెలుగుదేశం కార్యకర్తలు కానీ వారిని తోసుకుని వెళ్లి ఎంఆర్ఓ కార్యాలయం వరకు చేరుకున్నారు. పోలీసులు కేసు పెడతాము అంటే ఎంతమంది మీద అయినా పెట్టండి, తాము నిరసన మాత్రం తెలుపుతామంటూ వారు వెళ్లారు. అదేవిధంగా జీడి నెల్లూరు నియోజకవర్గ కేంద్రంలో కూడా ఇదే విధంగా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఇటు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ 2,000 మందికి తక్కువ కాకుండా ఇటు కార్యకర్తలతో పాటు రైతులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా గత 2 సంవత్సరాలుగా కోవిడ్ కారణాలతో అయితేనేమి, అదేవిధంగా ధరలు పూర్తి స్థాయిలో పడిపోవడం వల్ల రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. టమోటా అయితే బయట పారవేస్తున్న పరిస్థితి, నిరసనలో కూడా పెద్ద ఎత్తున టమోటాలను రోడ్డు పైన పారవేసి తమ నిరసనలను తెలిపారు. అదేవిధంగా ఎడ్ల బండ్ల పైన వచ్చి నిరసనలు తెలిపారు. జీడి నెల్లూరులో అయితే ట్రాక్టర్లో ఉరి వేసుకున్నట్లు ఒక సీన్ క్రియేట్ చేసి ఆ విధంగా నిరసన తెలియజేశారు. మొత్తం మీద ప్రతి చోట పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు రైతులు కూడా స్వచ్ఛంగా కదలికి వచ్చారని టీడీపీ నాయకులు అంటున్నారు. అయితే ఇప్పటి వరకు జరిగిన నిరసనలతో పాటు ఈ నిరసన మాత్రం పెద్ద ఎత్తున జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా కొంత పోలీసులు కేసులు పెడతాము, 144 సెక్షన్ ఉంది, కోవిడ్ కారణంగా మీరు ఎవరు బయటకు రావద్దని చెప్పినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం విశేషంగా చెప్పవచ్చు సార్. రైట్, ఓకే దామోదర్, ఓకే నెక్స్ట్. Yes sir. Thank you sir. Thank you. Thanks for your valuable analysis. Idi vaalti super prime time. Keep watching Maha News.